క్లీన్ చిట్ ఇచ్చిండ్రు ఎవరికైతే సంబంధం లేదని చెప్పిండ్రు ఎవరైతే ఈ కేసులో లేరని చెప్పిండ్రు నేను ఆరోపించినట్టు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఈ కేసులో ఉన్నాడని నేను చెప్పిన్నో ఏ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ లో సంఘటన జరిగిందని నేను ఆరోపించినో ఆ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ లో ఎమ్మెల్యే గారి అబ్బాయి ఉన్నారు ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఆ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కూడా ఉంది బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్ ఎంతవరకు చూపెట్టాలి ప్రపంచానికి ఎంతవరకు చూపెట్టకూడదు అనేది నాకు తెలుసు ఇవి రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ లో నేను ఆరోపించినటువంటి ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ అమ్మాయితో జరుపుతున్నటువంటి సెక్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇవి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఈ కేసులో లేడని నిన్న పోలీసులు క్లీన్ చిట్ ఇస్తున్నారో ఆ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ లో ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నాడో చూపించేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి మీకు కూడా ఇస్తానండి అందరికి ఇస్తాను ఫోటోగ్రాఫ్లలో ఉన్నాయని ఆయన కాదని మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఒక రెండు నిమిషాలు మీ ముందు ప్రజెంట్ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రులు అందరు కూడా చెప్తున్నాను డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని చూసుంటారని అనుకుంటున్నాను నేను చూడకపోతే పంపిస్తాం మహేందర్ రెడ్డి గారు కొంచెం చూడండి ఈ ఫోటోలలో ఉన్నటువంటి అమ్మాయి బాధితురాలు అవునా కాదా ఈ ఫోటోలలో ఉన్నది నేను ఆరోపించిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అవునా కాదా ఒక్కసారి చూడండి ఇది సైడ్ ఫోటో అదే కారులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాం కాబట్టి ఇది మీకు సరిగ్గా కనబడతలేదు అనుకుంటే మీకు మంచి వీడియోలు కూడా చూపిస్తాం సార్ కేకులు కూడా కట్ చేసిర్రు పబ్బుల కడ బర్త్డేలు కూడా చేసిర్రు ఫోటోలు కూడా దిగిర్రు తర్వాత అమ్మాయిని కూడా తీసుకొని పోయిండ్రు ఇది ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో సార్ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి కాకపోతే ఇవి నేను బయట పెట్టాలనా పోలీసులు బయట పెట్టాలనా లేదా రేపు కోర్టు ముందుకెళ్లి ఈ ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసి ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కు పంపాలని అడగాలనా అనేది ఒకసారి మేము ఆలోచిస్తా ఉన్నాం నేను అడుగుతున్న ఒకటే కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఏమని ట్వీట్ చేసిండ్రు తప్పు చేసిన నిందితులందరినీ కూడా శిక్షించాలని చెప్పిండ్రు దాని అర్థం టిఆర్ఎస్ వాళ్ళని కాదు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఎంఐఎం వాళ్ళు ఉన్నా ఇంకెవరున్నా శిక్షించమని అర్థం కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పోస్టింగ్లకో వాళ్ళ కమిషనరేట్ ఉద్యోగాల కోసమో లేకపోతే భాగ్యనగరంలో కీలకమైన బాధ్యతల కోసమో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పక్కకు పెడుతున్నారు అసలు ముద్దాయిలు రజాకర్ల వారసులు ఇంత మంచిగా రెడ్ కలర్ మెర్సిడేజ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఫోటోస్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి మా దగ్గర ఇవన్నీ ఆధారాలు ఉంటే కూడా వాళ్ళు ఇవన్నీ చూపించి వాళ్ళని క్లీన్ చిట్ ఇచ్చేటువంటి మాటల్ని ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడిందంటే నిజంగా నాకు బాధ అనిపించి మాత్రమే ఈ ఫుటేజ్ ని కొంత బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం లేకపోతే ఇది నా డ్యూటీ కాదు ఇన్వెస్టిగేషన్ నా డ్యూటీ కాదు వీడియోలు ఆడియోలు సీసీటీవీ ఫుటేజ్లు సంపాదించడం ఒక ఎమ్మెల్యే గారి బాధ్యత కాదు కానీ కొంతమంది నిన్న దుర్మార్గంగా నన్ను సవాల్ చేస్తూ నన్ను బెదిరించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది పోలీస్ అధికారులు నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని సరే చాలా మంచి వీడియో కనబడుతుంది దీంట్లో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది ఎవరెవరు ఉన్నారు మెర్సిడెస్ బెంజ్ లో ఏం జరుగుతుంది అనేది ఒక రెండు నిమిషాలు మీ ముందు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక మా మీడియా మిత్రులు అందరి సెల్ ఫోన్లలో కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను ఇది క్లియర్ గా రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ దీంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీంట్లో నలుగురు అబ్బాయిలు ఉన్నారు ఒక అమ్మాయి ఉంది అయితే నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అమ్మాయిని బయట ప్రపంచానికి చూపెట్టకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పోస్కో చట్టం యొక్క నిబంధనల్ని నేను గౌరవిస్తూ మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ కారులో ఎవరెవరు ఉన్నారనేది క్లియర్ గా ఫేసులు కూడా కనబడతా ఉన్నాయి అందుకని ఈ ఆధారం సరిపోతుంది అనుకుంటా సెక్సువల్ అసాల్ట్ అగెనెస్ట్ ఏ మైనర్ గర్ల్ పోలీసు వాళ్ళు అంటుండొచ్చు ఇలా కొంచెం ఫోటోలలో వీడియోలలో అమ్మాయి రెసిస్ట్ చేస్తలేదు కదా కొడతలేదు కదా ఎవరిని అంటే నలుగురు నాలుగు పక్కల కమ్మేసిన తర్వాత మధ్యలో ఉన్న ఆడపిల్ల ఏ రకంగా రెసిస్ట్ చేస్తుంది లేదా ఒక నిమిషానికి మైనర్ కాన్సెంట్ ఇచ్చిన అయ్యా ఐపీఎస్లు మీకు తెలుసు కదా ద కాన్సెంట్ గివెన్ బై ఏ మైనర్ ఈజ్ నాట్ వాల్యూడ్ అండర్ ద లా ఒకవేళ మీరు ఆ ప్లీ తీసుకుందామని అనుకున్నా మైనర్ కాన్సెంట్ అనేది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు కాబట్టి ఈ ఫోటోలు ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుని కొడుకు యొక్క పాత్ర లేదని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే అది నేను మీ విఘ్నత కదిలేస్తాను పూర్తి స్థాయి ఫుటేజీని పూర్తి స్థాయి వీడియోగ్రాఫర్లు అన్నింటినీ కూడా తీసుకుపోయి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచుతాను ఖచ్చితంగా ఈ కేసులో బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు కొట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిబిఐ విచారణ కోసం భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే నేను ఒక మీడియా మిత్రుడు అన్నాడు సిబిఐ విచారణ అంటే అది కేంద్రం కంట్రోల్లో ఉంటుంది కదా అన్నాడు సరే తెలంగాణ పోలీస్ స్టేట్ కంట్రోల్లో సిబిఐ కేంద్రం కంట్రోల్లో ఉంటుందని మీకు అనుమానం ఉంటే
తెలుగు తేజమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉంది గౌరవనీయులు ఎన్వి రమణ గారికి నేను మీ ద్వారా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి ఒక సిట్టింగ్ జడ్జి గారిని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఎస్ఓటి టీమును ఏర్పాటు చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి చేత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేయాలని చెప్పి కొనసాగించే రీతి లోపల చూడాలని చెప్పి నేను మన తెలుగు తేజం న్యాయ వ్యవస్థకే మంచి చైతన్యం తీసుకొస్తున్నటువంటి గౌరవనీయులు సుప్రీంకోర్టు జస్టిస్ గౌరవనీయులు శ్రీ 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 ఎన్వి రమణ గారికి కూడా తెలుగు రాష్ట్రంలో భాగ్యనగరంలో ఒక తెలుగింటి అమ్మాయికి జరిగినటువంటి అత్యాచారం మీద స్పందించి రాజకీయాలను పక్కన పెట్టి పార్టీలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని పక్కన పెట్టి కేంద్రాన్ని పక్కన పెట్టి ఒక జ్యుడిషియల్ అధికారి అది నేతృత్వంలో దట్టు హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత ఈ విచారణను నిష్పక్షపాతంగా కొనసాగించి భవిష్యత్తులో దళితులు గిరిజనులు బలహీన వర్గాలు బక్కపల్సనోళ్ళు తిరుగుబడనోళ్ళు తిరుగుబాటు చేయలేనటువంటి మా అక్క జల్లెళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ మైనార్టీ నాయకులు ఎంఐఎం వారసులు రజాకర్ల వారసులు చేస్తున్నటువంటి దాడిని ఆపేటందుకు సుప్రీంకోర్టు అయినా ఈ రోజు స్పందించి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ మొత్తం ప్రాసెస్ ని ఎంక్వైరీ చేయించాలి. నేను ఎందుకంటున్నా అంటే లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరిగితే నష్టం ఎక్కడుంటది, నాకు వ్యవస్థ మీద నమ్మిక లేదని నేను చెప్తలేను. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పోలీస్ స్టేషన్ పోతే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, పబ్బు కోతే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, అమ్మాయి ఇంటి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ దాకానో పబ్బు దాకానో వస్తే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు. అదేంటి సార్ అంటే మధ్యలో కరెంటు పోయిందండి అని చెప్తారు. కరెంటు పోయిన కాడ కట్టింగులు జరుగుతాయి, ఎడిటింగులు జరుగుతాయి, అసలు ముద్ద ఇళ్ళకి వెళ్ళి పక్కకు జరిపేటువంటి కారణం జరుగుతుంది. అందుకని పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్తలేను. పోలీసులు దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎంఐఎం పార్టీ, వాళ్ళకి పోస్టింగ్లు రావాలంటే ఎంఐఎం పార్టీ యొక్క సహకారం అవసరం. హైదరాబాద్ పోలీసు వాళ్ళని కీలుబొమ్మలు గారు రజాకర్ల వారసులు ఎంఐఎం పార్టీ పెద్దలు ఆడిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. లేదా నిజాయితీ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు దోషులు ఎవరైనా శిక్షించాలనే కోరిక మీ లోపలుంటే వెంటనే దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాస్తారా, కేటీఆర్ గారు రాస్తారా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రాయండి, లేదా సిబిఐ చీఫ్ కు రాయండి, వెంటనే ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఇవ్వాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీ ముందుంచినటువంటి కాగితాలు ఫోటోలు వీడియోలు మీకు సరిపోవనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఇవ్వడానికి నాకేం భేషజం లేదు, నాకేం మొహమాటం లేదు. కానీ నేను ఇచ్చిన ఆధారాలను మీరు అక్కడికే చింపేసి తుంచేసి ఏం లేదు అంతా ఉత్తుతుంది అని చెప్పి మళ్ళా మీరే క్లీన్ చీట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక అనుమానం ఉంది కాబట్టి మీకు ఇస్తాను, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి ఇస్తాను, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానికి కూడా పోతాను. ఖచ్చితంగా ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి శిక్ష పడేంత వరదాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకి నా దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఆ వీడియోలు అన్నింటిని కూడా సెండ్ చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూడా దాన్ని స్క్రూటిని చేసి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది చూడాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాను.